ఒక రోజున భక్తులు భగవాన్ కలిసి దగ్గరున్న చెరువుకు వెళ్ళారు. ఒకచోట తాటి చెట్టు లోపల నుండి ఒక మర్రి చెట్టు పెరుగుతుంది. తాటి చెట్టు ఎండిపోతుంది. భగవాన్ శ్రీ సుందరేశయ్యరు మొదలగు వారితో ఆ తాటి చెట్టులో ఎట్లాగో ఒక మర్రి విత్తనం పడింది. అది పెరిగి పెద్దదవుతూ తాటి చెట్టును కబళించి వేస్తుంది. కొన్నాళ్లకు తాటి చెట్టు నశించి మర్రి చెట్టే మిగులుతుంది. బాగా గుర్తుంచుకోండి, గురు అనుగ్రహానికి ఇదే చక్కటి ఉపమానం. తాటి చెట్టే జీవుడు, మర్రి విత్తనం గురు అనుగ్రహం. ఒక్కసారి గురు అనుగ్రహం చూపు ద్వారానో హస్తదీక్ష ద్వారానో శిష్యునిలోనికి ప్రవేశిస్తే చాలు, ఆ అనుగ్రహమే క్రమక్రమంగా వృద్ధి పొంది ఆ జీవుణ్ణి హరించి ఇక తానే మిగులుతుంది. తాటి చెట్టు చచ్చి మర్రి చెట్టు మిగిలినట్టు. ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని సాధనలు పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని యొక్క వీక్షణానికి సాటి రావు. గుర్తుంచుకోండి, మహాపురుషునితో సాంగత్యం సాధనలలోకెల్లా గొప్ప సాధన అన్నారు భగవాన్ శ్రీ రమణులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.